Exactly. జనరల్ గా ఏదైనా ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలాగ చివరిని పిలుస్తారు కాబట్టి వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద ప్రోగ్రామ్ జరుగుతుంటే ఏం మాట్లాడాలని ఆలోచించుకుంటూ కూర్చుంటాం అండి. కానీ ఇప్పుడు మొత్తం అంతా స్టేజ్ మీద జరుగుతున్న ఫన్ ఎంజాయ్ చేయడంలో అసలు ఏం మాట్లాడాలో ఆలోచించుకోలేదు. సడన్గా అయిపోయిందా ఇప్పుడు ఏం మాట్లాడాలంటే ఏం తెలియట్లేదు. సో కొంచెం ఇన్కోహరెంట్గా మాట్లాడుతానేమో. ఫస్ట్ నాకు ఇంతకుముందు అంటున్నది కొంచెం నా ఇంట్లో వాళ్ళందరినీ బాగా, ఇంట్లో వాళ్ళందరూ కదండి అసలు కనిపించిన ప్రతి ఒక్కరిని, వాళ్ళు ఏం యాక్ట్ చేసినా యాక్ట్ చేయకపోయినా, సినిమా తీసినా సినిమా తీయకపోయినా, నడిచినా కూర్చున్నా ఏమైనా సరే అందులో ఏదో టెట్క అరేంజ్ చేసి వాళ్ళ ఫాల్ట్ చూపిస్తాడండి. ఇందాక నాన్నగారు చెప్పినట్టు ఆబ్వియస్గా కంచన చేసిన సినిమాల్లో ఫాల్ట్ ఎత్కాలని, ఫాల్ట్ ఉండకూడదని కోరుకుంటున్నాను. బట్ అసలు మొత్తం అందరం కలిసి, ఇప్పుడు అందరూ కలిసి నన్ను క్రిటిసైజ్ చేస్తారన్న తను నుంచున్న పొజిషన్ చాలు, అదే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. రిసీవింగ్ ఎట్లా ఉందండి, తను భయపడతా ఉంటే చాలు నాకు, అదే చాలా ఆనందం అండి. టీజర్ రిలీజ్ చేసినప్పుడే చాలా చాలా నచ్చింది నాకు షో టైం. చాలా ఇంట్రీగింగ్గా ఏం జరుగుద్ది, నెక్స్ట్ ఏం జరుగుద్ది, అసలు ఏం తీసుంటాడు, ఎలా తీసుంటాడు అని, అన్నయ్య తీసింది అన్నది పక్కన పెడితే అసలు సినిమాలో ఏముంటుందని చాలా చాలా ఏకరగా చూడాలనిపిస్తుంది. సో సినిమా కన్నా ముందు ట్రైలర్ చూసేద్దాం. బాబు హరి ఒకసారి ట్రైలర్ చూపించామా? ఫోరమ్ మాల్ కూడా హౌస్ఫుల్. కొని మంజిరా మాల్ ట్రై చేయ్ జే. ఫ్రంట్ రో లో అవైలబుల్ విని. బాబోయ్ జే, ఆ మెడ్నొప్పి నా వల్ల కాదు. థియేటర్స్ అన్ని అలానే ఉన్నాయి కదా. ఆ అందుకే కొంచెం ముందే బుక్ చేయమని చెప్తాను. కానీ నువ్వు విను. పోని ఎల్లుడి చూడనా? వద్దు, సోగ్గాడ దొరుకుతుందేమో చూడు. సరే. అరే లక్ చూడు, మన కోసం అన్నట్టు పైన రెండు సీట్లున్నాయి. హే విని, మళ్ళీ ఎవరన్నా బుక్ చేసే లోపు నుక్కు జయ్. రే జగ్మో, కాలు మడిచినప్పుడు దాని ఫేస్ చూడాలి రా. అబ్బాబ్బాబ్బా, ఏమి చింద్రా ఎక్స్ప్రెషన్. నాదేముందిరా, అస్సలు లక్ ఎవడంటే సిసిరిగాడు. ఏరా ఎలా ఉందన్నాడు, మెత్త మెత్తగా సిల్క్లా ఉంది కదా. నడువేంట్రా, కొంచెం లోడ్ గేరేసి అప్ కూడా ఎక్కించా, మీరెవరు గమనించలేదు. అరే అప్పుడే అయిపోలేదురా, ఆ షోల్డర్స్ చూసావా ఎంత షైనీగా ఉన్నాయో, అవి చాలరా మనకి. పర్ఫెక్ట్ టైం చూసి స్క్వీజ్ చేసినవరా, పర్ఫెక్ట్ గా పడ్డది. ఇవ్వరా హైఫై. ఈ మాత్రం దానికి హైఫైనా? ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. అవునా? అబ్బా, నెవర్ మిస్ ది ఛాన్స్ ఆఫ్ నాకౌట్ బ్రో. ఎంత మనం చేయలేదు. ఏదో చూపిస్తాడు ఏదో చూపిస్తాడు అనుకుంటే మొత్తం అంతా డైలాగ్స్తో. యాక్చువల్గా సస్పెన్స్ సినిమా అనుకుంటే ముందు కోపం తెప్పించాడు, ఎమోషన్ డైలాగ్స్ ఉంటుంటే. చాలామందికి మనం సినిమా థియేటర్కి వెళ్తే వెనకాల చేరి అల్లరి చేసేవాళ్ళు ఎంత కోపం తెప్పిస్తారో చాలామందికి తెలిసిన విషయమే. సో అది చూపించాడు. సో ఇప్పుడు వాళ్ళని ఏమో అంటే నా మెంటాలిటీ అలాంటిది కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఎలా కొడతాడని, ఎలా వాళ్ళని ఎలా పనిష్ చేస్తాడని ఎదురు చూస్తున్నాను. వెరీ నైస్, ట్రైలర్ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఇంకా ఇంట్రీగింగ్ లెవెల్స్ ఇంకా పెంచేసావు కంచన, వెరీ నైస్. అండ్ మ్యూజిక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ అంటే నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క పాట వింటా వచ్చాను. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే నేను ఒకసారి ఆర్ఎఫ్సి నుంచి వస్తుంటే కారులో సాంగ్ ప్లే చేశారు పెద్ద షో టైం పాట అని, పాట చాలా బాగుంది అన్నాను. అందరు నా వంకిలా చూసి సరే మళ్ళీ విని మళ్ళీ ప్లే చేశారు. రెండోసారి విన్నా కూడా తెలియలేదు నాకు. పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే అది కార్తికే పాడాడు ఆ పాటని. చాలా పెద్ద సర్ప్రైజ్ అసలు. నేను ఆడు అసలు అంత బాగా పాడతాడని తెలీదు, ఈ సినిమాలో పాడాడని అంతకన్నా తెలీదు. వెరీ గుడ్ కార్తికేయ, ఫ్యాంటాస్టిక్, వెరీ వెల్ సాంగ్. అండ్ మా ఫ్యామిలీలో ఏంటంటే అందరూ మ్యూజిషియన్స్, నేను కాదనుకోండి, బట్ మ్యాక్సిమం అందరూ పాటలు పాడతారు, అందరూ మంచి మ్యూజిషియన్స్. బట్ ఏంటంటే అందరికన్నా మెయిన్ అందరికీ మా అందరికీ
పెద్ద పెద్దనాన్నగారు, పెద్దనాన్నగారి నుంచి అందరం కొంత కొంత రకరకాలు, మా పెద్దనాన్నగారు ఆర్టిస్టు, సింగరు, స్టోరీ రైటర్, పోయెట్, అన్ని కళల్లోనూ ఆరితేరిన ఆయన అండి. ఆయన నుంచే ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క బ్రాంచ్ కింద మేము వచ్చామని అనుకుంటా ఉంటాం. బట్ ఏంటంటే పెద్దనాన్నగారు వాయిస్ బేస్ వాయిస్ ఉండదండి, చాలా షార్ప్గా ఉంటుంది. తర్వాత పెద్దన వాయిస్ కూడా బేస్ వాయిస్ కాదు, చాలా పెద్దంత బేస్ వాయిస్ అయితే చాలా పెద్ద సింగర్ అయిపోతాడని చిన్నప్పటి నుంచి అంటే అనుకునేవాళ్ళం. వాళ్ళిద్దరికీ లేని బేస్ వాయిస్, భైరవ, మా భైరవకి బ్రహ్మాండమైన బేస్ వాయిస్ వచ్చింది విత్ ఎక్స్ప్రెషన్. సో ఈ సినిమాలో, ఈ సినిమా ఆల్బంలో భైరవ పాడిన పాట, కార్తికేయ పాడిన పాట ఉండటం చాలా చాలా ఆనందం. సింహతో పాడించుకోవడం మాత్రం చాలా మా అందరికీ చాలా కోపం అండి. అండ్ ఆబ్వియస్లీ చెప్పక్కర్లేదు, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని ఆబ్వియస్గా కోరుకుంటాం. బట్ అవ్వాలి, డెఫినెట్గా అవుద్ది. ఆ షో టైంలో సీట్లు ఉన్నాయి కదండి, మొత్తం ఫుల్ అయిపోవాలి. షో టైం ఏం కనపడకుండా మొత్తం అంతా సీట్లన్నీ బుక్ అయిపోవాలి, మొత్తాన్ని ఫుల్ అయిపోవాలి, సినిమా సూపర్ హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.